హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. ఈరోజు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏదో దెబ్బ తగిలిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా సరే మారమని ఆ రకంగా సుప్రీంకోర్టు ఒక మాట ఏదైనా చెప్పిందా, లేదు ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగానే దేవుడు, న్యాయం ఆయన పక్కే ఉంది, ధర్మం ఆయన పక్కే ఉందని చెప్పేసి ఈరోజు యావత్ దేశానికి తెలిసిందా అన్నప్పుడు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మన దగ్గర ఉంటుంది. ఈ వేళ చూసుకుంటున్నప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో మనసు మార్చుకోవాలి. ఈ మనసును ఏ రకంగా మార్చుకోవాలి? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అర్హుడు. అదేవిధంగా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మరి ఇలాంటి మూమెంట్ లో కూడా మరలా ఇంకా ఎందుకు వెయిట్ చేయటం? ఆల్రెడీ హైకోర్టు క్లియర్ గా చెప్పింది కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా కనకరాజ్ గారి నియామకం చల్లదు, ఏదైతే ఆర్డినెన్స్ తీసుకువచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించిందో అది కూడా చల్లదు. కాబట్టి ఇమీడియట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా కంటిన్యూ అవుతారు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఎప్పుడైతే హైకోర్టు ఈ రకంగా చెప్పిందో హైకోర్టు చెప్పినటువంటి తీర్పు మీద స్టే ఇమ్మని చెప్పేసి మరలా హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఏమనుకున్నారేమో ఇమీడియట్ గా మరలా ఇది వద్దని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళేసి అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాని మీద విచారణ సాగించిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందయ్యా అన్నప్పుడు హైకోర్టు తీర్పునే మేము సమర్థిస్తున్నాం, హైకోర్టు తీర్పులో ఎటువంటి తప్పు మాకు కనిపించడం లేదు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే అర్హులు కంటిన్యూ అవటానికి. ఏదైతే ప్రభుత్వం తరఫున వాదనలు మీరు వినిపిస్తూ ఉన్నారో, ప్రభుత్వం సైడ్ నుంచి మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో, ఇది ఏవి కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫెయిర్ కాదు అనే వేళ చెప్పడం జరిగింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తరఫున వాదన వినిపించిన వాళ్ళు అంతా సుప్రీంకోర్టు విన్న తర్వాత ప్రభుత్వం సైడ్ వాదన వినిపించడం ఒక న్యాయవాది. ఆయన ఏమన్నాడు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కావచ్చు లేదంటే చట్టాల ప్రకారంగా చూసుకున్నా సరే ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అర్హత లేదు అనే మీద ఆయన వాదించాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా, ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్నది కాదు ప్రశ్న, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఆగమేఘాల మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించాల్సినటువంటి అవసరం అసలు ఏముంది, అటువంటి అవసరం గనక ఉన్నట్టయితే మీ దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమున్నాయి, చట్టాలు ఏవి ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పేసి ఈవేలో అడగడం జరిగింది. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ వేళ ప్రభుత్వం దగ్గర లేదు. సో మ్యాటర్ ఏంటి ఈరోజు అన్నప్పుడు హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని లేదు వైసీపీ ఎంపీ ఈయన రఘురామకృష్ణరాజు గాని తర్వాత బీజేపీలో హెమాహెమీలు గాని అంతా ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నారు, చట్టాలకు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నారు, కాకపోతే 151 ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి మేము ముఖ్యమంత్రి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అనేసి ఏదో వేలో ఆలోచిస్తున్నారు తప్ప వేరేది కాదని అంటూ ఉన్నారు. వేరేది ఆలోచించడం ఇక్కడ ఒకటే క్లారిటీ అండి, మెయిన్ గా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించేసి చక్కగా మంచి బలమే ఉంది ఏది అసెంబ్లీలో, అంత మాత్రం చేత వారికి నచ్చిన వేళ చట్టాలు చేస్తాను, ఎవరిని ఉంచాలి ఎవరిని తీస్తారనేది నా ఇష్టం అనే వేళ ఇక్కడ వ్యవహరిస్తానంటే అది కుదిరేది కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది, కరోనా పాండమిక్ వేలో యావత్ దేశం అంతా కూడా ఉన్నటువంటి మూమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినట్టే ఫిజికల్ డిస్టెన్స్ వైజ్ కావచ్చు లేదంటే పోలింగ్ బూత్లో వచ్చేటప్పటికి జనాలు ఉండే విధానం కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉండవు, ఇటువంటి మూమెంట్ లో ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని చెప్పారు. ఇప్పటికీ ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని చెప్పారు, ఆ తర్వాత 2 రోజులకి యావత్ దేశం అంతా కూడా లాక్ డౌన్ ప్రకటించిన సందర్భం మనం చూసాము. సో దాని అర్థం ఏంటి, అందరికన్నా ముందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మేలుకొన్నారు, అటువంటిది ఆయన విజ్ఞతను మెచ్చుకోవాలి, ఆయన పెద్దరికాన్ని మెచ్చుకోవాలి, ఆయన యొక్క విజయమును మెచ్చుకోవాలి. మెచ్చుకోవాల్సింది పోయి పాపం ఆయనకి కులం రంగు పులిమేరు ఈ వైసీపీ వాళ్ళు, అదేమంటే ఇష్టం వచ్చిన రీతిలో నోటికి వచ్చినట్టుగా నోరు పారేస్తున్నారు. చివరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పాపం ఆయన నాకు భయం ఏమంటారు వైసీపీ వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది, నాకు కేంద్ర బలగాల చేత రక్షణ పెంచండి అనేసి ఆయన హోంశాఖకు లేఖ రాస్తే దానిని కూడా ఈ టీడీపీ వాళ్ళే రాశారు, దాని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఫార్వర్డ్ చేసి తప్ప వేరే కదని చెప్పేసి దాని మీద మళ్ళీ ఏసీబీ ఎంక్వైరీ ఇంత హడావుడి చేస్తున్నారు. సో నేను కంక్లూడ్ చేయదలుచుకుంది ఒకే ఒకటి, ఇప్పటికన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకోవాలి. తాను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి తను ఆడిందాట పాడింది పాట తను చెప్పిందే చట్టం అంటే అయ్యేది కాదు. భారతదేశంలో జ్యుడిషియల్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ వైజ్ కావచ్చు, అదేవిధంగా లెజిస్లేచర్ కావచ్చు, మీడియా 4th ఎస్టేట్ కావచ్చు, ఈ 4 ఎస్టేట్లకు సంబంధించేసి మన రాజ్యాంగంలో కొన్ని హక్కులు అనేవి కల్పించబడ్డాయి. ఇటువంటి మూమెంట్ లో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నేనే, అశేష జనవాహిని నా వెనకే ఉంది, మంచి మెజారిటీ నాకే ఉంది కాబట్టి నేను నచ్చిందే చేస్తానంటే అది అయ్యేది కాదు. మొన్న కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఒక మాట అన్నాడు, కోర్టులు పదే పదే ప్రభుత్వ నిర్ణయాలు జోక్యం చేసుకునేటప్పుడు ఇక మేమెందుకు వచ్చి కోర్టులనే పాలించమని అన్నాడు. అయ్యా సీతారాం గారు అలా కాదు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, నేను ఒకటే చెప్పదలుచుకున్న వైసీపీ వాళ్ళకి యాజ్ ఎ జర్నలిస్ట్ గానే,
ఏంటంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యానికి లోబడే పనిచేయాలి, రాజ్యానికి లోబడే పరిపాలించాలి, చట్టాలను గౌరవించాలి, చట్టాలను దాటి మనకి నిష్ఠోచరితో వెళ్తామంటే అది కుదరదు. సో కన్క్లూషన్ ఒకే ఒకటి, ఇప్పటికైనా సరే హైకోర్టులో దెబ్బ తగిలింది, సుప్రీంకోర్టులో దెబ్బ తగిలింది, ఇక ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని ఇంకా వేచి చూసి ఇంకా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి మరలా ముట్టికెళ్ళి పడేదాకా ఉండకుండా ఇప్పటికైనా సరే మనసు మార్చుకుని ఇమీడియట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని స్టేట్ ఎలక్షన్ కమిషన్ పదవులు ఆయన కూర్చోబెట్టేసి విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ద బెస్ట్ వేలో అడ్మినిస్ట్రేషన్ వైజ్ ముందుకు కదారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.